హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసాను ఒక మరో చిన్న బ్లాగ్ తోటి అనమాట. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. ఈ బ్లాగ్ అన్నది కంటిన్యూ అవుతుంది. నేను చెప్పిన దానికి ఇప్పుడు కంటిన్యూ అవ్వడానికి ఏం సంబంధం ఉండదు. కానీ ఇక్కడ ఏంటంటే, నేను కూర్చుని డైరెక్ట్గా మీతో మాట్లాడినప్పుడు బోర్ కొడుతుందేమోనని ఈ బ్లాగ్ పెట్టి మాట్లాడాలని అనుకుంటున్నాను. అంటే రోజుకో విషయమే చెప్పాలి అని అనుకుంటున్నాను, నాకు తెలిసింది. కానీ మీకు బోర్ కొడతాది కదా అన్న ఉద్దేశంతో చెప్పట్లేదన్నమాట. ఏంటంటే, దేని గురించి అంటే, మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా? చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళకి టిఫిన్ తినిపిస్తున్నప్పుడు, భోజనం తినిపిస్తున్నప్పుడు ఎలా తినిపిస్తున్నారు, ఎలా తినిపిస్తున్నారు అని ఏంటి ఇలా అడుగుతుంది అనుకుంటున్నారా? కాదండి. ఎందుకంటే పిల్లలకి భోజనం అవి పెట్టినప్పుడు ఫోన్ చేతికిచ్చి బొమ్మలు పెట్టి అప్పుడు భోజనం తినిపిస్తున్నారు. నాకు తెలిసి చాలామందిని చూశాను, కానీ ఇద్దరు ముగ్గురు మాత్రం ఖచ్చితంగా చెప్పారు, ఏమీ మారం చేయకుండా తినేస్తుందా, తినేస్తున్నాడా అని అడిగితే కనుక ఏమీ మారం చేయడం ఇంచక్క తినేస్తుంది అని అన్నాడు. అవునా అంటే, కాదు, ఫోన్ చేతిలో పెట్టి బొమ్మల నాటకులు, అదే బొమ్మలు ఇవి వచ్చి ఉంటాయి కదండి, అవి పెట్టేస్తే కనుక ఖచ్చితంగా ఏమీ మారం చేయకుండా తింటుంది అని అంటున్నారన్నమాట. నిజంగానండి, ఇప్పుడు ఫోన్ చేతిలో లేనిదే పిల్లలు అనేది ఏమీ ఏంటంటారో తింటలేదు, మన మాట వింటలేదు కూడాని. కానీ ఇదివరక ఫోన్లు ఇవన్నీ లేనప్పుడు చక్క బయటికి తీసుకెళ్ళి పిల్లు వచ్చేస్తుంది, బూచోడు వచ్చేస్తున్నాడు, లేకపోతే అన్న తినేస్తాడు, అక్క తినేస్తుంది, తినే అని తినిపించేవారు అన్నమాట. కానీ ఇప్పుడు అలా కాదు కదా. నాకు ఈ విషయమే చెప్పాలనిపించింది ఏంటంటే, ఒకసారి ఫోన్ లేకుండా, అంటే ఫోన్ చేతికి ఇవ్వకుండా పిల్లలకి తినిపించగలరా అన్నది అనిపించింది. మీకు అనిపించిందా? అంటే నేను చెప్పింది మీకు అర్థమవుతుందా అని అనుకుంటున్నాను. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఫోన్ ఏమీ లేకుండా ఒక పూట గడపండి చాలు. ఫోన్ ఏమీ లేకుండా పిల్లలకి ఫోన్ చేతికి ఇవ్వకుండా వాళ్ళు ఎలా ఆడుకుంటారో, ఆడించాలో అన్నది ట్రై చేయండి. ఎందుకంటే మన పనులు అయిపోతున్నాయి కదా అని పిల్లల చేతికి ఫోన్ ఇచ్చేసి మన పనులు అన్నీ చక్కబెట్టేసుకుంటున్నాం. అసలు చెప్పాలంటే పెద్దవాళ్ళు కూడా ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారన్నమాట. మీరు ఎప్పుడైనా గమనించారా, నేను ఫోన్ లేకుండా ఒక పూట అయినా ఉండగలను అని గమనించారా? గమనించలేదు. అంటే ఏంటి ఇలాగ అంటుంది అని అనుకోకండి. ఎందుకంటే పని ఎక్కువగా ఉన్నప్పుడు పనిలో పడిపోతే పెద్దవాళ్ళు ఫోన్ గుర్తుకు రాదు. ఒకవేళ పని అయిపోయి వస్తుంది అనగానే మైండ్కి వచ్చే ఫస్ట్ ఆలోచన ఏంటంటే ఫోన్ అన్నమాట. ఫోన్ పట్టుకోవాలి, ఫోన్లో ఏమున్నాయో చూడాలి అన్నది వస్తుంది. ఖాళీగా ఉన్నప్పుడు వేరు, కానీ పనిలో ఉన్నప్పుడు కూడా ఫోన్ ఆలోచన వస్తుంది చూసారా? అది ఇంకా పెద్దవాళ్ళు పక్కన పెట్టండి. అసలు నేను చిన్నపిల్లల గురించి చెప్తున్నాను. ఫోన్ లేకుండా వాళ్ళు ఆడుకుంటున్నారా? ఫోన్ లేకుండా వాళ్ళు భోజనం చేస్తున్నారా? అది నా పాయింట్ అన్నది. మీకు ఈ పాయింట్ అర్థమైతే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో ఒక స్మైలీ బొమ్మ ఇవ్వండి చాలు. కామెంట్ అంతా పెట్టక్కర్లేదు, కామెంట్ పెట్టమని కూడా అడగను నేను. నాకు వచ్చిన డౌట్ అన్నమాట. ఎందుకంటే ఒక వీడియో చూశాను నేను. ఏంటంటే, ఒక 15 ఏళ్ళ అబ్బాయి ఫోన్ చూస్తున్నాడంటండి. చూస్తుంటే వాళ్ళమ్మ ఫోన్ ఎందుకు అని ఇలా లాక్కుందంట. ఇంకా విపరీతమైన కోపంలోనంట మొత్తం ఇంట్లో ఉన్న ఫర్నిచరు ఇవన్నీ ఉంటాయి కదా, వస్తువులు సామాన్లు అన్నీ పగలగొట్టేసాడంట. ఆవిడ ఈడుస్తా పెట్టిందనమాట. చూసేటప్పటికి నిజంగా ఫోన్కి ఎంత అలవాటు పడిపోయామో అంటే, పెద్దవాళ్ళమే కాదు చిన్నపిల్లలు, చాలా చాలా చిన్నపిల్లలు మరీ అలవాటు పడిపోయారు ఫోన్కి అనేది. పెద్దవాళ్ళని తగ్గించుకోవాలి అంటే తగ్గించుకుంటామండి, కానీ పిల్లలు అస్సలు తగ్గించుకోవట్లేదు అసలు. అని ఫోన్ ఇవ్వకపోతుంటే ఇంకా వాళ్ళకి అర్థమవ్వట్లేదు అనమాట. పిచ్చి ఎక్కినట్టు అరుస్తున్నారు, నాకు ఫోన్ కావాలి, ఫోన్ కావాలి అని. ఫోన్ లేకుండా ఏ పని జరుగుతలేదు. కొంచెం వాళ్ళ మైండ్ సెట్ కూడా బాగుండాలి. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఫోన్ లేకుండా పిల్లలకి అన్నం తినిపించడం, ఫోన్ లేకుండా వాళ్ళు మామూలుగా బొమ్మలతో ఆడుకోవడం, ఇవన్నీ కూడా కొంచెం అలవాటు చేయండి. నాకు నేను అనేది ఏంటంటే,
చాలా మట్టికి, చాలా అంటే చాలా మట్టికి కొంచెం దూరంగా ఫోన్కి దూరంగా పెట్టడం అనేది చాలా మంచిది అని నేను అనుకుంటున్నానండి. మీకు అర్థమైందే అనుకుంటున్నాను నేను. ఎంత వీలైతే అంత ఒక్కో టైంలో ఇవ్వండి, ఎంతో సేపు కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఇంకోటి చూశాను నేను ఒక ఊర్లోను, ఒక గంట అంటండి నైట్ మాటలంట, అది మీరు చూసారో లేదో తెలియదు కానీ నేను చెప్పాలనుకుంటున్నాను. ఒక గంట నైటు ఇంకా పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ అస్సలు ఫోన్ కానీ టీవీ కానీ ఇంకేమీ ఏంటంటే కరెంటుకి సంబంధించిన ఏమీ ఆన్ చేయరంట, అసలని మొత్తం అన్నీ ఆఫ్ చేసేస్తారంట. పిల్లలు చదువుకోవాలంటే చదువుకుంటారంట, హోంవర్క్లు రాయించాలంటే రాయించేస్తారంట, పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పనులు ఉన్నవి అసలు ఇంకా అన్నీ చేసుకుంటారంటండి. నిజంగానే మొత్తం ఊరు ఊరంతా కూడా టైం పెట్టుకుని ఆ గంటసేపు కూడా అస్సలు ఆన్లైన్లో అనేది, అదే మీకు అర్థమవుతుంది కదా, ఫోన్లు కానీ టీవీలు కానీ ఏమీ పెట్టరంటండి. అలాగా మనం అసలు ట్రై చేయగలమా, మనం ఒక గంట రెండు గంటలు ఏమన్నా ఫోన్ లేకుండా ట్రై చేయగలమా, ఉండగలమా, మన మైండ్లోకి ఫోన్ ఆలోచన రాకుండా ఉండగలమా? చెప్పాలంటే ఇది చాలా కష్టం ఇప్పటి రోజులను బట్టి, కానీ ట్రై చేస్తే బాగుంటుందేమో కదా. కానీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే పిల్లల గురించి అండి. ఫోన్లు ఏమీ లేకుండా వాళ్ళకి అలవాటు చేయాలి, చాలా తక్కువగా ఇవ్వాలి, ఎక్కువ కాదండి. బాగా ఎక్కువగా ఇచ్చి అలవాటు చేసేసాము అంటే అస్సలు నువ్వు ఫోన్ ఇస్తావా ఇవ్వా, ఫోన్ ఇస్తావా ఇవ్వా, ఇంకెక్కడికి వెళ్ళిన ఇలాగే అడుగుతున్నారండి, బెదిరిస్తున్నారు పిల్లలు కూడాని ఫోన్ ఇస్తావా ఇవ్వా అన్నట్టు. కానీ నేను ఈరోజు అంతా కూడా ఫోన్ టాపిక్ మీద చెప్తున్నాను ఏంటంటే, పిల్లలకి చాలా దూరంగా ఉంచండి ఫ్రెండ్స్. నిజంగాని వాళ్ళకి లేకపోతే పిచ్చెక్కిపోతుంది అన్నమాట. ఆ ఫోన్ ఇవ్వకపోతుంటే ఎందుకు ఇవ్వరు నాకు, ఎందుకు చేయరు అని నేను బ్యాలెన్స్ అయిపోయాక ఒక రెండు మూడు రోజులు వేయించినమాట. కానీ మా చిన్నోడు గుర్తొచ్చినప్పుడల్లా కూడానే మా పెద్దోడు అడిగేవాడు, కానీ ఇప్పుడు నానికి ఫోన్ ఉన్న వల్ల వాడు దాంట్లో బ్యాలెన్స్ ఉంటుంది, అందుకని వాడు అడుగుతలేదు. నేను గమనించాను ఏంటంటే మా చిన్నోడు రోజుకి ఒక రెండు మూడు సార్లు ఫోన్ బ్యాలెన్స్ ఎందుకు వేయించలేదమ్మా, ఏం చేయాల్సిందమ్మా, అమ్మా ఫోన్ బ్యాలెన్స్ ఏం చేయమ్మా అని అడిగాడు. నిజంగానండి వాళ్ళని కంట్రోల్ చేయడం అంటే చాలా కష్టమే. అంటే మా పిల్లలంటే ఎదిగిపోయారు, వేయింతానులే అన్నాను ఆగేరాళ్ళు. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఎక్కడ అసలు ఏమీ బొమ్మలు ఏమీ రాకపోవడంతో అసలు ఆగుతలేదు కదా. నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను, మీ పిల్లలు ఎలాగ ఉంటారన్నది మీరు ఒకసారి గమనించండి. ఏంటంటే ఒకసారి పిల్లల్ని ఫోన్ లేకుండా ఫోన్ ఇవ్వకుండా అలా ఆడుకుంటున్నారో లేదో అన్నది గమనించండి. ఒకవేళ వాళ్ళతో టైము మీరు ఉండాలి అంటే ఉండండి, పర్వాలేదు. ఎందుకంటే మనకి వాళ్ళతో గడిపే టైము చాలా తక్కువ అన్నమాట. ఇప్పుడు రోజులను బట్టి మన పని అయిపోవటమే చూసుకుంటున్నాం, కానీ ఇంకా ఏమీ చూడట్లేదు. అందుకని ఒకవేళ వాళ్ళని ఆడించాలి అంటే కనుక ఆడించండి, ఏం పర్వాలేదు. మీకు కూడా మైండ్ చాలా ఏంటంటారు చాలా చాలా బాగుంటుంది. వాళ్ళకు కూడా మా అమ్మ నాతో ఉంది ఆడుకుంటుంది కానీసేపు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే మన పని అవ్వటమే చూసుకుంటున్నాము, మన పని అయిందా లేదా, లేకపోతే ఆ పిల్లలు ఊరుకున్నారా లేదా, అల్లరి చేయకుండా కూర్చున్నారా లేదా అని అనుకుంటున్నాము. కానీ ఎంతవరకు అల్లరి అన్నది చెయ్యాలి, కొంతవరకు చెయ్యాలి, మరీ ఎక్కువ అల్లరి కాదు కానండి, అల్లరి చెయ్యాలి. బయటికి అవి వెళ్ళిపోతున్నప్పుడు ఇంట్లో ఎవరో చూసుకోలేనప్పుడు ఈ ఫోన్ ఇచ్చేస్తే కూర్చుంటున్నాడు, మనకి ఫ్రీగా ఉంటుంది అని అనుకుంటున్నాం. కానీ మన పని అయిపోయిన తర్వాత కూడా కొంచెంసేపు పిల్లలతో ఆడుకుంటే ఎలా ఉంటుంది అన్నది నా ఉద్దేశం అన్నమాట. అందుకని ఒకసారి మీరు గమనించండి మీ పిల్లల్ని. మీరు కూడా టీవీ పెట్టకండి, ఫోను చూడకండి, ఒక గంట సేపు పోనీ ఒక అరగంట సేపు అన్నది మీ ఇంట్లోనే లేకపోతే మీ వాకిట్లోనే కొంచెంసేపు అలాగలాగా ఆడుకోనివ్వండి. శారీరక పరంగా కూడా పిల్లలు ఆడుకుంటే చాలా బాగుంటుంది కదా.
ఒకే దుక్కును కూర్చుని పోయి ఆ టీవీ చూస్తా కూర్చుని ఫోన్ చూస్తా కూర్చుంటే వాళ్ళకు కూడా ఇంకా మైండ్ అనేది పీస్ఫుల్గా ఉండదు కదా, అదే అర్థమవుతుందా ఏంటంటే మైండ్ అనేది రిలీఫ్గా ఉండదు కదా అని నా ఉద్దేశం అన్నమాట. నేను ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను, నేను మీకు డైరెక్ట్గా మొఖం మీద ఇదే కూర్చుని చెప్పాలనుకున్నాను కానీ మళ్ళీ బోర్ కొడుతుందేమోనని ఇలా వ్లాగ్లో పెడుతున్నాను అనమాట. అంటే రోజు డైలీ చేసే పనులే చెప్తున్నాను కదా, నేను టిఫిన్ పెట్టాను, అన్నం వండాను, కూర వండాను అని. అలా కాకుండా ఇంకా అవి ఏమీ చెప్పకుండా ఇది ఈ విషయం చెప్పాలనుకున్నాను చెప్తున్నాను అనమాట. అంటే ఏదో టాపిక్ చెప్దాం అనుకుంటున్నాను కానీ మీకు నచ్చుతుందా నచ్చుతలేదా అన్నది నాకు తెలియట్లేదు కదా, మీరు ఫుల్గా చూస్తున్నారో లేదో కూడా అన్నది నాకు తెలియట్లేదు. కానీ ఇది ఒకవేళ మీకు సగంలో అర్థమైనా కానీ నాకు ఒక స్మైలీ బొమ్మన్న ఇవ్వండి మీకు అర్థమైతే కనుక. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకే ఒక మాట చెప్పేస్తున్నానండి, మనం బాగా కనెక్ట్ అయిపోయామన్నమాట, పిల్లలేంటి పెద్దలేంటి బాగా కనెక్ట్ అయిపోయాం ఫోన్కి టీవీకి. ఇంకా నా దృష్టిలో చెప్పాలంటే ఇప్పుడు టీవీ కూడా చాలా తక్కువ, ఫోను చాలా ఎక్కువ అన్నమాట. అందుకనే మీకు ఇలాగా చెప్పాలని అనుకుంటున్నాను. ఇంకెక్కడితో ఉంటానండి, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఉంటానండి, బాయ్ బాయ్.